అందరికి ప్రైజ్ ద లార్డ్. అందరికి అటుకి హల్లెలూయా చెప్దామా ఇక్కడ ఉన్నప్పటికీ. హల్లెలూయా. ఈ బుధవార సాయంత్రకాల ఆరాధనకు వీక్షిస్తున్న వారందరికీ యేసు పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాము. ఆయన చేసిన మేలును, ఆయన చూపిన కృపలను తలచుకుంటూ ఆయన నామాన్ని స్తుతిస్తాం, ఆయన నామాన్ని గణపరుస్తాం. ఆమేన్. అందరు కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుని ఆయన నామాన్ని స్తుతిస్తాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చినందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాటలు పాడుచుండగా మేము ఆరాధిస్తుండగా యేసయ్య మాతో మాట్లాడండి, మా జీవితాన్ని మార్చమని కోరుతున్నాం పరిశుద్ధుడా. మీ వాక్యం వినుటకు, అది వెంబడించుటకు సహాయం చేయమని కోరుతున్నాం పరిశుద్ధుడా. మా హృదయాలన్నింటినీ, మా ఆలోచనలన్నింటిని మీ సన్నిధిలో అర్పిస్తున్నాం యేసయ్య. మాతో మంచిగా మాట్లాడండి, బహుగా దీవించి ఆశీర్వాదించమని కోరుతున్నాం పరిశుద్ధుడా. ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే స్తుతి, అవకాశాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసువతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరి గట్టిగా ఆమేన్ చెప్దామా? ఆమేన్, ఆమేన్. అందరికి వచ్చిన పాట, ఏ తెగులు నీ గుడారము అనే పాట పాడుచు ఆయన నామాన్ని స్తుతిస్తాం, ఆయన నామాన్ని కనపరుస్తాం. మేము పాడుచుండగా మాతో పాటు కలిసి పాడుతూ సంతోషంతో, ఉత్సాహంతో పాటలు పాడుచు, చప్పట్లు కొట్టుచు ఆయన నామాన్ని స్తుతిస్తాం. అందరు చప్పట్లు కొడదామా? చప్పట్లు కొడదాం, కమ్ ఆన్. తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమీ రానే రాదు రానే రాదయ్యా. మరొకసారి, ఓ ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమీ రానే రాదు రానే రాదయ్యా. La 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 గోని ఆశయమైన దేవుని నీవు ఆదాయపరచుదివి. ఆమేన్, ఆమేన్. ఉన్నతమైన దేవుని నీవు నివాసము గగోని, ఆశయమైన దేవుని నీవు ఆదాయపరచుదివి. ఎత్తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమే మీరు రానే రాదు రానే రాదయ్యా. సాతాను జయించిదిని, ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించెదము. ఆమేన్, ఆమేన్. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించిదిని, ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించెదము. ఎత్తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమీ రానే రాదు రానే రాదయ్యా. మన యొక్క నివాసము పరలోకమందున్నది.
తానయ్యున్న రక్షకుని ఎదుర్కొన కనిపెట్టేదం నమే నమే మన యొక్క నివాసము తరలోకమందున్నది రానయ్యున్న రక్షకుని ఎదుర్కొన కనిపెట్టేదం ఏ తెగులు నీ గుడారము సమీపించదయా అపాయమే నీవు రానే రాదు రానే రాదయ్యా ఏ తెగులు నీ గుడారము సమీపించదయా అపాయమే నీవు రానే రాదు రానే రాదయ్యా మరొక పాట పాడుకుని నామాన్ని స్తుతిస్తాం. అందరికి వచ్చిన పాట శ్రీ యేసుండు జన్మించే రేయిల్ అనే సాంగ్. క్రిస్మస్ సాంగ్ పాడుతూ ఆయన నామాన్ని స్తుతిస్తాం. అందరు చెప్పలు కొడదామా. శ్రీ యేసుండు జన్మించే రేయిలో శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయక బెత్లెహేమ యూరిలో నేడు పాయక బెత్లెహేమ యూరిలో నేడు పాయక బెత్లెహేమ యూరిలో నేడు పాయక బెత్లెహేమ యూరిలో కన్నీయ మరియమ్మ గర్భమందున కన్నీయ మరియమ్ గర్భమందున ఇమ్మానుయేల నేడి నామమందున ఇమ్మానుయేల నేడి నామమందున ఇమ్మానుయేల నేడి నామమందున ఇమ్మానుయేల నేడి నామమందున శ్రీ యేసుండు శ్రీ యేసుండు జన్మించే రేయిలో శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయక బెత్తయేమ ఊరిలో నేడు పాయక బెత్తయేమ ఊరిలో నేడు పాయక బెత్తయేమ ఊరిలో నేడు పాయక బెత్తయేమ ఊరిలో సత్రమందున్న పశుల శాలయందున సత్రమందున్న పశుల శాలయందున దైవపుత్రుండు మనుజుండాయనందున దైవపుత్రుండు మనుజుండాయనందున దైవపుత్రుండు మనుజుండాయనందున దైవపుత్రుండు మనుజుండాయనందున శ్రీ యేసుండు జన్మించే రేయిలో శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయక బెత్తయేమ ఊరిలో నేడు పాయక బెత్తయేమ యూరి నేడు నేడు పాయక బెత్తయేమ యూరిలో నేడు పాయక బెత్తయేమ అక్షయుండు అక్షయుండాగు యేసు పుట్టేను అక్షయుండాగు యేసు పుట్టేను మనకు రక్షణాంబు సిద్ధపరచేను మనకు రక్షణాంబు సిద్ధపరచేను మనకు రక్షణాంబు సిద్ధపరచేను మనకు రక్షణాంబు సిద్ధపరచేను శ్రీ యేసుండు జన్మించే రేయిలో శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయక బెత్తయేమ యూరిలో నేడు పాయక బెత్తయేమ యూరిలో నేడు పాయక బెత్తయేమ యూరిలో నేడు పాయక బెత్తయేమ నేడు నేడు పాయక బెత్తయేమ యూరిలో నేడు పాయక బెత్తయేమ నేడు నేడు పాయక బెత్తయేమ యూరిలో
నేడు పాయక బెత్తయే చివరిసారిగా పాడదాం నేడు పాయక బెత్తయే మయూరిలో నేడు పాయక బెత్తయే మయూరిలో ఆమేన్ ఆమేన్ అందరికంటే చెప్పలకూడదమ్మా హల్లెలూయా హల్లెలూయా ఎక్కడున్నప్పటికీ రెండు చేతులు పైకెత్తి ఆమె నామాన్ని స్తుతిస్తాం మీ స్వరాలెత్తి ఆయన పరిశుద్ధ నామాన్ని తలుచుకుంటూ ఆయన జన్మను తలుచుకుంటూ ఆయన చేసిన మేలును ఆయన చూపిన కృపలను ఆయన ఆయన మనకిచ్చిన గొప్ప జీవితాన్ని బట్టి ఆయన మనకిచ్చిన గొప్ప జీవితాన్ని బట్టి ఆయన నామాన్ని స్తుతిస్తామా ఎక్కడున్నప్పటికీ రెండు చేతులపైకి ఎత్తి పరిశుద్ధుడా పరిశుద్ధుడా మాతో మాట్లాడండి సయ్యా మాతో మాట్లాడండి సయ్యా అని మాట్లాడదామా ఎవరు మౌనంగా మీ రెండు చేతుల పైకి ఎత్తి నామాన్ని స్తుతిస్తాం అందరు కలిసి పడతాం నమస్కరింపరండి 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 ఉత్సాహంతో ఓ సాతులారా లోక రక్షకుండు రాజాది రాజు ప్రభు అయిన యేసు నమస్కరింపరండి 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 ఉత్సాహం నమస్కరింపరండి నమస్కరింపరండి ఉత్సాహముతో సర్వేశ్వరుండు నరరూపమేతి కన్యకు పుట్టే నేడు వెంచేసెన్ మానవ జన్మనెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము దూతలారా ఉత్సహించి పాడి రక్షకుడైన యేసున్ స్తుతించుడి పరాత్పరుండానికు స్తోత్రమంచు నమస్కరింపరండి నమస్కరింపరండి ఉత్సాహముతో ఓ సభక్తులారా
చకుండు బెత్లహే మందు నేడు జన్మించెన్ రాజాది రాజు ప్రభు అయిన యేసు నమస్కరింపరాండి నమస్కరింపరాండి నియుత్సాహముతో నమస్కరింపరాండి 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 నియుత్సాహముతో నమస్కరింపరాండి 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 ఉత్సాహముతో హల్లెలూయా పరిశుద్ధుడా మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా మీరు ఈ భూమిపైకి వచ్చేసయ్యా గొప్ప మార్గాన్ని చూపించారు మాకు యేసయ్యా ఎలా బతకాలో ఎలా జీవించాలో నేర్పించారు యేసయ్యా దాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా యేసయ్యా ఎంతోమంది అన్నున్నారు యేసయ్యా ఎంతోమంది అన్నిలు ఉన్నారు కానీ మమ్మల్ని రక్షించి మిమ్మల్ని ఆరాధించే ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా మాకు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి తలాంపులు బట్టి ఆశీర్వాదాలు బట్టి యేసయ్యా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధుడా మాతో ఇంకా బహుగా మాట్లాడండి యేసయ్యా ఎంతో ఆశీర్వాదకరమైన జీవితాన్ని మాకు దయచేయమని కోరుతున్నాం యేసయ్యా ఇక్కడ ఎంతోమంది ఉండొచ్చు యేసయ్యా ఒక గొప్ప మిరాకిల్ కోసం ఎదురు చూస్తున్నాం యేసయ్యా అవి మాకు మా జీవితాల్లో దయచేయమని కోరుతున్నా మా జీవితాల్లో గొప్ప శక్తిని ఆరోగ్యాన్ని దయచేయమని కోరుతున్నాం పరిశుద్ధుడా మాతో మాట్లాడండి మా పక్కనున్న వాళ్ళందరినీ దీవించి ఆశీర్వాదించండి యేసయ్యా ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరొక రోజున వచ్చే వారం కూడా ఇలాగున్నా మీ సన్నిధిలో వాడబడటానికి మిమ్మల్ని ఆరాధించడానికి నూరారా మా జీవితాన్ని మీ చేత అప్పగించడానికి సహాయం చేయమని కోరుతూ యేసు అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ అందరి గట్టిగా ఆమేన్ చెప్దాం ఆమేన్ హల్లెలూయా దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం ఎంత అమూల్యమైనది కానీ ఈ సమయాన్ని ఎంత ఆశీర్వాదకరం దేవుడిని ఆరాధించడం అలాగనే మనం ప్రాముఖ్యమ సమయంలోకి వెళ్దాము అంతకుముందు మీరు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం అలాగే ఇప్పుడు వాక్య సమయంలోకి వెళ్తుండగా మీరు మీ హృదయాలు సిద్ధపరచండి మంచిగా శ్రద్ధతో ఆయన వాక్యాన్ని విందాం అది దాన్ని అనుసరిద్దాం దాన్ని పాటిస్తాం మన జీవితాల్లో ఇది వాక్య సమయం మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకుందాం మత్తయి సువార్త మొదటి అధ్యాయము 18వ వచనం నుంచి మనం చదువుకుందాం యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యోసేపు నీతివంతుడయుండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకునిచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టదు అనెను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమానుయేలు అను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేర్చినట్లు ఇదంతయు జరిగెను ఇమానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము ఈ మనం చదివిన ఈ వాక్య భాగంలో యేసు ప్రభు వారు పుట్టిన సందర్భంలో జరిగిన కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ మత్తయి
రాసుకుంటూ వచ్చాడు. మరి ముఖ్యంగా యోసేపు హృదయ స్థితిని గురించి మాట్లాడుతూ మరియా గర్భం ధరించిందన్న విషయం తెలిసినప్పుడు యోసేపు ఏం ఆలోచిస్తున్నాడు అన్న విషయాన్ని తెలియజేస్తూ మత్తయి ఈ సంఘటన రాస్తూ వచ్చాడు. ఆ సంఘటనలో మనం యేసు ప్రభువారికి కుమారునికి భూలోకంలో ఇవ్వబడిన రెండు పేర్లు మనం చూసాం. యేసు అనే పేరు ఒకటి, తన ప్రజలను వారి పాపలను రక్షించిన గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడిను అనే మాట చదివాము. అలాగే రెండో పేరు కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడిన ఈ పేరు, ఇదిగో కన్య గర్భవతే కుమారుని కన్ను, అతనికి ఆయనకు ఇమానుయేలును పేరు పెట్టుదురు అని పేరు. యేసు, ఇమానుయేలు, ఈ రెండు పేర్లు మనం ఈ వాక్య భాగంలో చూసాం. యేసు అనే పేరు, యేసు ప్రభువారికి పెట్టిన ఈ పేరు యొక్క అర్థం రక్షకుడు అన్న విషయం మనకు అందులో ఆ వాక్య భాగంలో కనబడుతుంది. దానికి సంబంధించిన కొన్ని విషయాలను మనం వచ్చే వారం చూద్దాం. కానీ ఈ దినం ఇమానుయేలు అనే పేరు మీద ఫోకస్ చేసి ఇమానుయేలు గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఇమానుయేలు అనే మాటకు అర్థం ఏంటో కూడా అదే వాక్య భాగంలో రాయబడి ఉంది. భాషాంతరమున దేవుడు మనకు తోడై ఉన్నాడు అన్న విషయాన్ని తెలియజేసే నామం అది. దేవుడు మనకు తోడై ఉన్నాడు అని తెలిపేదే ఆ పేరు యొక్క అర్థం, ఇమానుయేలు అనే పేరు యొక్క అర్థం. ఇమానుయేలు అనే ఈ పేరుని మొదటిసారి మనం యెషయా గ్రంథంలో చూస్తాం. ఆఫ్కోర్స్ అదే కదా ప్రవక్త ద్వారా చెప్పబడిన పేరు. యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో మనకి ఇమానుయేలు అనే పేరు ప్రస్తావించబడటం చూస్తాం. దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే అర్థాన్నిచ్చే ఈ పేరు. ఈ రెండు సందర్భాల్లో అంటే దూత యోసేపుకు స్వప్నమందు ప్రత్యక్షమై యేసు ప్రభు వారి జననం గురించి చెప్తూ, అంటే మరియ ఎందుకు గర్భం ధరించిందన్న విషయాన్ని చెప్తూ, ఆమెను విడనాడద్దు అని చెప్తూ, యేసు ప్రభువారు ఏం చేయబోతున్నారు, భూలోక కుమారుడు భూలోకానికి వచ్చి ఏం చేయబోతున్నాడు అన్న విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఆ చెప్తూ ఆయన ఎవరు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనం కనేక గర్భం ధరించి కుమారుని కన్ను, ఆ కుమారునికి ఇమానుయేలు అని పేరు పెట్టుదురు అన్న ప్రవచనం జ్ఞాపకం ఉంది కదా. ఆ ప్రవచనం నెరవేరిపోయి ఇప్పుడు మరియా తన కుమారుణ్ణి భూలోకానికి తీసుకురావటం అని యోసేపుకు చెప్తూ ఉన్నాడు దూత. ఇమానుయేలును జ్ఞాపకం చేశాడు. ఆ సందర్భం అంటే యోసేపు పరిస్థితి, మరియా పరిస్థితి, దూత ఆ పేరును ప్రత్యక్షపరిచిన పరిస్థితిని, అలాగే అసలు మొదటిసారి ఇమానుయేలు అనే పేరును ప్రస్తావించడం వాక్య గ్రంథంలో ఆ పరిస్థితిని చూస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనకు చాలా అద్భుతంగా స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. ఈ వాక్య భాగం చదువుతున్నప్పుడు మత్తయి సువార్త మొదటి అధ్యాయం చదువుతున్నప్పుడు యోసేపు పరిస్థితిని మనందరం అర్థం చేసుకోగలం. యోసేపు ఆలోచనని మనం అర్థం చేసుకోగలం. యోసేపుకు తనకు ప్రదానం చేయబడిన ఈ కన్యక గర్భం ధరించింది అన్న విషయం తెలిసినప్పుడు సహజంగా కోపం రావటం సహజం. యూనో మానవుడు అన్నప్పుడు మనం ఆ విషయంలో కోప్పడే అవకాశం ఉంది. కోపడిన తప్పు కాదు. వాస్తవానికి యోసేపుకి ఆ విషయంలో అవమానకరంగా ఉండుండొచ్చు, బాధ కలిగి ఉండుండొచ్చు. ఎంతో నమ్మి ఆమెను ప్రేమించి వివాహం చేసుకోవాలని ఉద్దేశించాడు. అందుకే ప్రదానం చేసుకున్నాడు. యూదా ప్రజల మధ్యలో అట్లా ప్రదానం చేయబడినప్పుడు పెళ్ళి అయిపోయినట్టే ఆల్మోస్ట్. కనుక తన భార్య తనతో కాకుండా గర్భం ధరించింది అన్న విషయం తెలిసినప్పుడు ఆ విషయంలో బాధ కలగడం సహజం. యోసేపుకు బాధ కలగడంలో ఎటువంటి అసహజమైన స్థితి ఏమీ లేదు. మనందరం ఫీల్ అయ్యే విషయమే అది. యోసేపు మరియ గర్భం ధరించిందన్న విషయం తెలిసినప్పుడు అవమానపడుతూ ఉన్నాడు, ఇబ్బంది పడుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. ఆ కోపంలో తను ఏమైనా చేయొచ్చు, కానీ తను మంచివాడు గనుక, నీతిమంతుడు గనుక ఆమెను అవమానపరచనులక అని మన వాక్య గ్రంథంలో చూస్తున్నాం. అవమానపరచడం ఇష్టం లేకుండా ఆమెను రహస్యంగా విడనాడాలి అని ఉద్దేశిస్తూ ఉన్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు. అది అక్కడ ఉంచుదాం. ఈ సంఘటనలో రెండో పాత్ర మనం మరియా. ఆబ్వియస్లీ మరియనే కదా తను విడనాడదలుచుకున్నది. మరి మరియ పరిస్థితి ఆలోచిద్దాం. మరియ కన్యక, యవనస్తురాలు, ప్రదానం చేయబడింది యోసేపుకు. యోసేపు నీతిమంతుడు అన్న విషయాన్ని మనం ఆల్రెడీ చదివాము. యోసేపు లాంటి మంచి భర్త దొరకడం చాలా కష్టతరం. అలాంటిది తనకు అలాంటి భర్త దొరకడం ఎంతో ఆనందకరమైన విషయంగా భావించి ఉంటుంది మరియా కదండి. ప్రదానం చేయబడినప్పుడు
తన పెళ్లి విషయంలో ఎన్నో ఆశలు కలలు కంటూ ఉండొచ్చు. పెళ్లి తర్వాత తన జీవితాన్ని ఎలా కట్టుకోవాలో, తన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో అన్న ఆలోచనలతో ఆమె నిండిపోయి ఉండొచ్చు. మొదటిసారి దూత ప్రభు మాట మరియ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఈ సందర్భం మనం లూకాసు వార్తలో చదువుతాం. లూకాసు వార్త మొదటి అధ్యాయంలో సందర్భంలో దేవుని స్వరాన్ని మరియ దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు మరియ ఎంత కలత చెందుతో కదా, అయ్యో నేను కన్యకనే పురుషుణ్ణి ఎరగని దాన్నే అనింది. పురుషుణ్ణి ఎరగని దానిని కనుక నేను గర్భం ధరించడం అసాధ్యం అని కూడా ఆమె చెప్తూ వచ్చింది దూతకు. సో గర్భం ధరించడం ఒక ఎత్తు అయితే, సారీ దూత వచ్చి తనతో మాట్లాడడం ఒక ఎత్తు అయితే, ఒక కన్యక పెళ్లి కాకుండానే గర్భం ధరించడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, అవమానకరమైన పరిస్థితి. తను ఎంతకాలం అని తనలో తన కడుపులో ఉన్న బిడ్డను దాచుకోగలదు? ఏదో ఒక సమయంలో ఆ బిడ్డ బయటపడతాడు. ఆ కడుపు సైజు పెరిగే కొద్దీ ప్రజలకు తెలిసిపోతుంది కదా, చుట్టూ ఉన్నవారికి తెలిసిపోతుంది. దినదినం ఎంత అవమానం ఎదుర్కోవాల్సి వస్తుందో అన్న విషయం మరీకు తెలుసు, ఎదుర్కొంటూ ఉంది ఆ సమయంలో. ఆమెకు ఆమె గర్భం ధరించింది, బిడ్డ పెరుగుతున్నాడు కడుపులో అన్న విషయం బయటపడింది. కనుకే యోసేపు ఇప్పుడు ఆలోచిస్తున్నాడు, ఆమె ఎలా గర్భం ధరించిందో అన్న విషయం తర్వాత, అసలు గర్భం ధరించింది అన్న విషయంలో చాలా కోపంగా ఉండుంటాడు యోసేపు. సో యోసేపు జీవితం ఇబ్బందికరమైన స్థితిలో పడింది. మరి జీవితం ఆల్రెడీ ఇబ్బందిలో ఉంది, అయోమయమైన స్థితి, అస్తవ్యస్తమైన స్థితిది. కొన్నిసార్లు మన జీవితాల్లో అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, అస్తవ్యస్తంగా ఉంటాయి, అయోమయంగా ఉంటాయి, దిక్కుతోచని స్థితిలో మనం ఉంటాం. ఎటు పోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియని స్థితి, అసహనంతో నిండిపోయి ఆలోచనలో పడిపోయిన స్థితులు, పరిస్థితులు. అయితే ఒక విషయం నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను. క్రైస్తవ్యం ఒక నాలుగు ప్రాముఖ్యమైన అంశాల మీద ఆధారపడింది. మనం క్రైస్తవులుగా అనేక విషయాల్లో దేవుని వాక్యం ద్వారా ఎలాంటి సిద్ధాంతాలు మన క్రైస్తవ్యాన్ని నిలబెడతాయన్న విషయం మనకు తెలుసు. మన వ్యక్తిగత జీవిత విషయంలో కానీ, అలాగే సంఘంగా కానీ, సువార్త పరంగా కానీ, పరిచర్య పరంగా కానీ, కుటుంబ వ్యవస్థ పరంగా కానీ, ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక విషయాల విషయంలో కానీ మనకు బైబిల్ ద్వారా, పరిశుద్ధ గ్రంథం ద్వారా అనేక విషయాలు తెలియజేయబడినాయి ఆల్రెడీ. మన జీవితాలు భూలోకంలో ఎలా జీవించాలని వాటిని మన సిద్ధాంతాలు అంటాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే క్రైస్తవ్యం ఒక నాలుగు ప్రాముఖ్యమైన సిద్ధాంతాల మీద ఆధారపడింది, సత్యాల మీద ఆధారపడింది. ఇవి కేవలం ఊహాజనితమైన సిద్ధాంతాలు కాదు, వాస్తవాధారితమైన సత్యాలు. వాస్తవంగా జరిగినాయి, ఇవి సత్యమని మనం నమ్మితేనే క్రైస్తవ్యం నిలబడగలదు, మన క్రైస్తవ్యం నిలబడగలదు. నాలుగు సత్యాల మీద క్రైస్తవ్యం ఆధారపడింది. మొదటిది, యేసు ప్రభువారు భూలోకానికి కన్యక ద్వారా వచ్చారు అనేది వాస్తవం, సత్యం. ఈ సత్యాన్ని మనం నమ్మవలసిన అవసరం ఉంది, అది సత్యం గనుక. ఈ విషయంలో మనకి అనుమానాలున్నా, సందేహాలున్నా, మన విశ్వాసం సరైన విశ్వాసంగా ఉండదు. అది మొదటిది. రెండవది, యేసు ప్రభువారు భూలోకంలో పాపరహితుడిగా జీవించాడు అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన సత్యం, అది మనం నమ్మాలి వాస్తవం గనుక. పేతురు అందుకనే యేసు ప్రభువారి గురించి రాస్తూ తన పత్రికల్లో యేసు ప్రభువారు పాపరహితుడిగా భూలోకంలో జీవించాడన్న విషయాన్ని స్పష్టం చేశాడు. తను 3.5 సంవత్సరాల పాటు యేసు ప్రభువారితో కలిసి తిరిగాడు శిష్యుడిగా, తర్వాత అపోస్తలుడిగా నియమించబడ్డాడు, యేసు ప్రభువారి సన్నిహితుల్లో ఒకడిగా ఉన్నాడు. కనుక యేసు ప్రభువారిని దగ్గరగా చూసే అవకాశం పేతురుకి బాగా లభించింది. మొదటి నుంచి కూడా, ఆయన సిలువ వేయబడేంత వరకు కూడా, సిలువ వేయబడిన తర్వాత కూడా ఈ యేసు ప్రభువారితో సన్నిహితుడిగా ఉన్నాడు గనక, ఆయన దగ్గరగా చూశాడు గనక, దినదినం ఆయనతోనే గడిపాడు గనక, ఉదయం సాయంత్రం రాత్రులు ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళాడు, ఆయన ఏం తింటే తిన్నాడు, ఆయన చేసిన కార్యాలు చూశాడు, ఆయన మాటలు విన్నాడు, పేతురు ఎప్పుడు ఆయనతోనే ఉన్నాడు. కనుక 3.5 సంవత్సరాలు ఆయన గమనిస్తూ ఆయన తిరిగాడు గనక, ఆయనలో ఏమైనా లోపాలు ఉంటే ఖచ్చితంగా పేతురుకు తెలిసిండేవి.
కానీ పేతురు యేసుప్రభు వారి గురించి మాట్లాడుతూ ఆయన పాపరహితుడు అంటాడు. పాపం లేనివాడు, ఆయనలో కొద్ది కూడా పాపం లేదు అన్నాడు. భూలోకంలో యేసుప్రభు వారు పాపరహితుడిగా జీవించాడు అనేది సత్యం. ఈ సత్యం మీద క్రైస్తవ్యం ఆధారపడింది. మూడోది, యేసుప్రభు వారు సిలువలో మరణించారు అన్న వాస్తవం. ఆయన దేవుడు, మానవతారిగా భూలోకానికి వచ్చిన దేవుడు, మానవుడిగా ఆయన సిలువ మీద మరణించాడు, భౌతికంగా మరణించాడు అన్నది వాస్తవం, సత్యం. అంటే ఆయన స్రవ కోల్పోయి చనిపోయాడేమో అనిపించేట్టుగా స్రవ కోల్పోయాడు అని అనుకునే అవకాశం ఉంది. కానీ ఆయన ఖచ్చితంగా చనిపోయాడు, స్రవ కోల్పోవడం కాదు, మరణించాడు సిలువ మీద భౌతికంగా. ఇది మూడో వాస్తవం. నాలుగో వాస్తవం, ఆయన తిరిగి లేచాడు, మరణాన్ని జయించి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన తిరిగి లేచాడు అనేది. అంటే ఆయన పునరుద్ధానుడయ్యాడు అనేది నాలుగో వాస్తవం. ఈ నాలుగు సత్యాల మీద క్రైస్తవ్యం ఆధారపడి ఉంటుంది. ఈ నాలుగిట్లో మనం దేని మీద సందేహపడినా, దేని విషయంలో డౌట్ వచ్చినా, మనం క్రైస్తవులుగా విశ్వాసులుగా నిలబడటం అసాధ్యం, క్రైస్తవ్యమే నిలబడదు. ఇవి ఇందులో ప్రాముఖ్యమైనది మనం చూసాం కదా. మొదటిది కన్యక గర్భం ధరించడం. యేసుప్రభు భూలోకానికి, కుమారుడు భూలోకానికి కన్యక గర్భంలో నుంచి వచ్చాడు అనేది, ఇది ఒక అద్భుతం, మహాద్భుతం. ఒక కన్య పురుషుని ఇన్వాల్వ్మెంట్ లేకుండా గర్భం ధరించడం అనేది అసాధ్యమైన విషయం, భౌతికంగా శాస్త్రీయ పరంగా అసాధ్యమైన విషయం. అది అసాధ్యం కనుక జరగదు, జరగలేదు అని అంటాం తప్పు. ఎందుకంటే దేవునికి సమస్తం సాధ్యం. శూన్యంలో నుంచి సమస్తాన్ని సృష్టించిన దేవుడు, సర్వాన్ని సృష్టించిన దేవుడు, సృష్టిని సృష్టించిన దేవుడు ఒక కన్యలో నుంచి కుమారుణ్ణి బయటికి తీయడం పెద్ద ఇబ్బందికరమైన విషయం అండి, కాదు కదా? కాబట్టి శూన్యంలో నుంచి సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఈ విషయంలో కూడా చేయగలడు అని మనం నమ్మాలి. కన్య గర్భం ధరించి కుమారుడిగా భూలోకానికి, కుమారుడు కన్యల నుంచి భూలోకానికి వచ్చాడు అనేది, ఇది ఒక అద్భుతం. మనం దీని గురించి ఆలోచించినప్పుడల్లా ఇంత గొప్ప అద్భుతం మానవ చరిత్రలో జరగడం అంతకుముందు లేదు, జరగదు ఇక. సో ఈ అద్భుతాన్ని మనం 2000 సంవత్సరాల తర్వాత చూస్తూ దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ క్రిస్మస్ సీజన్లో, ఈ సీజన్లో ఏ ఊర్లో అయినా సరే, ఏ మూల ప్రాంతంలో అయినా సరే, మారుమూల ప్రాంతంలో అయినా సరే, రోజుకొక చోట క్రిస్మస్లో, క్రిస్మస్ జన్మవృత్తాంతం, యేసుప్రభు వారి జన్మవృత్తాంతాన్ని స్మరించుకుంటూ డ్రామాలు, పాటలు పాడుతున్నాం, క్యారల్స్ పాడుతూ ఉన్నాం, యూనో నాటికలు వేస్తూ ఉన్నాం, వీధి నాటికలు వేస్తూ ఉన్నాం, ఇలా అనేక సాధనాలను ఉపయోగించుకొని యేసుప్రభు వారి జన్మవృత్తాంతాన్ని మనం మానవులకు తెలియజేస్తున్నాం, మన తోటి వారికి, అలాగే దాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. సో యేసుప్రభు వారు భూలోకానికి కన్య ద్వారా వచ్చాడు అనేది ఒక అద్భుతం. ఆ అద్భుతాన్ని మనం స్మరించుకుంటూ ఈ క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ ఈ అద్భుతం జరుగుతూ ఉన్నప్పుడు, ఈ అద్భుతంలో ఇన్వాల్వ్ అయిన ఏ వ్యక్తుల జీవితాల్లో ఈ అద్భుతం జరిగిందో, ఈ అద్భుతం జరుగుతూ ఉన్నప్పుడు ఏ వ్యక్తులైతే ఆ అద్భుతం జరగడానికి సాధనాలుగా వాడబడ్డారో, వారు వారి చుట్టూ ఉన్న పరిస్థితులు ఆ అద్భుతం జరుగుతున్నప్పుడు మాత్రం అస్తవ్యస్తంగానే ఉన్నాయి, గందరగోళంలోనే ఉన్నాయి, అయోమయ స్థితిలోనే ఉన్నాయి. చాలాసార్లు నేను గమనించిన విషయం, బైబిల్లో చదువుతున్న విషయాలు, చదువుతున్నప్పుడు చూసిన విషయాలు ఏంటంటే, దేవుడు తన అద్భుత కార్యాలు చేసేటప్పుడు మన జీవితాలు గందరగోళ పరిస్థితిలో ఉంటాయి, అయోమయ స్థితిలో ఉంటాయి. ఆ అద్భుతాలు జరిగేటప్పుడు వాటి మధ్యలో ఉన్న వ్యక్తులు, మనం యోసేపు మరియల్లాగా వ్యక్తులు అయోమయంగానే ఉంటారు, అయోమయ స్థితిలోనే ఉంటారు, అస్తవ్యస్తమైన జీవితాలతో, అస్తవ్యస్తమైన పరిస్థితులతో, మానసిక స్థితితో, ఇబ్బందికరంగా ఉన్న స్థితుల్లోనే, కష్టతరమైన జీవితాల్లోనే ఉంటారు.
అద్భుతం జరిగేటప్పుడు అద్భుతం జరుగుతుందన్న విషయం వారికి తెలియదు, మనకు తెలియదు. అద్భుతం జరిగిన తర్వాత కాలం గడిచిన తర్వాత వెనక్కి తిరిగి చూసినప్పుడు అప్పుడు దేవుడు చేసిన అద్భుతం స్పష్టంగా మనకు కనబడుతుంది. ఇప్పుడు 2000 సంవత్సరాల తర్వాత యేసుప్రభువారు భూలోకానికి వచ్చిన విధం మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనకు కలిగే ఆశ్చర్యం, ఆ టైంలో ఆ సందర్భంలో యోసేపు మానసిక పరిస్థితి ఎలా ఉందో, మరియ మానసిక పరిస్థితి ఎలా ఉందో అలానే ఉంటుంది మన పరిస్థితి కూడా. అద్భుతాలు జరిగేటప్పుడు ఏవి సరిగ్గా జరుగుతున్నట్టుగా మనకు అనిపించవు, భయాందోళనలోనే ఉంటాయి మన జీవితాలు. చెప్పాను కదా, ఇమ్మానుయేలు అన్న పేరు మొదటిసారి ప్రస్తావించబడింది యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో. ఇదే ప్రవక్త రాజైన ఆహాజ్తో మాట్లాడుతూ ఇమ్మానుయేలును జ్ఞాపకం చేశాడు. వాస్తవానికి ఆహాజు పరిస్థితి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉంది. ఆహాజు రాజైన తర్వాత ఆహాజు మీదకి యుద్ధం చేయడానికి సిరియా రాజైన రెజీను, అలాగే ఇజ్రాయెల్ రాజైన పెకహును యుద్ధం చేయాలని తమ సైన్యాన్ని కలిసి కూడబెట్టుకొని ఆహాజు మీదకి వచ్చారు. ఆహాజు యూదయ రాజుగా ఉన్నాడు, యెరూషలేము రాజుగా ఉన్నాడు. ఆహాజుకు రెండు రకాల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒకటి, తన నిజ శత్రు ద్వారా ఇబ్బంది ఎదురవుతుంది. రెజీను అనే ఈ సిరియా దేశపు రాజు ద్వారా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంది. అలాగే తన సొంత సహోదరుల ద్వారా కూడా ఇబ్బంది ఎదురవుతుంది. మనం మన శత్రువులు అని గుర్తించిన వారి ద్వారా ఇబ్బంది ఎదుర్కోవడం పెద్ద అసాధారణంగా మనకు అనిపించకపోవచ్చు, అసహజంగా అనిపించకపోవచ్చు. దాని విషయంలో మనం కొంచెం ప్రిపేర్డ్గా ఉంటాం గనక, తయారుగా ఉంటాం గనక అది మనకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయం కాదు. కానీ మన సహోదరులే మనకి వ్యతిరేకంగా తిరిగినప్పుడు, వారే మన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు, అది కూడా మన శత్రువులతో కలిసి యుద్ధానికి వచ్చినప్పుడు ఇంకా చాలా ఇబ్బందికరంగా అనిపించవచ్చు మనకి. ఎందుకంటే ఒక సైడ్ శత్రువు, ఇంకొక సైడ్ సోదరుడు, ఇద్దరూ కలిసి నీ మీదకు వస్తూ ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలో తెలియని స్థితి, అయోమయం, గందరగోళం, భయం అన్నీ కలిసిపోయి ఒక రకమైన అస్తవ్యస్తమైన స్థితి అది. అప్పుడు సిరియన్లు ఎఫ్రాయిమిల్ను తోడి తీసుకొని వచ్చిరని దావీదు వంశస్థులు తెలియబడగా, గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును, వారి జనుల హృదయమును కదిలెను. ఎంత అద్భుతంగా డిస్క్రైబ్ చేశాడో చూడండి వారి హృదయ పరిస్థితి. ఎంతగా వారు భయంతో అల్లాడిపోతున్నారంటే, గాలికి చెట్లు కదిలిపోయినట్టుగా చెట్లుకున్న ఆకులు గాలికి కదిలి విలవిల్లాడిపోయి, ఎప్పుడైనా తుఫాన్లో చిక్కుకున్న అడవిని మీరు చూసుంటే ఎలా గాలికి చెట్టు కొమ్మలు ఊగుతూ ఉంటాయో, ఆకులు ఊగిపోయి పడిపోతూ ఉంటాయో మనకు తెలుసు కదా, చూసుంటారు అలాంటి పిక్చర్స్. అలా హృదయం అలాంటి భయంతో కంపించిపోయిందంట, రాజు ప్రజలు యూదయ వంశస్థులు అందరికీ. ఆ సందర్భంలో దేవుడు యెషయాతో మాట్లాడి ఆహాజు రాజు దగ్గరకు యెషయాను పంపించాడు. నీ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని నాకు తెలుసు, అయోమయంగా ఉందని నాకు తెలుసు, నీ హృదయం భయంతో నిండిపోయిందని కూడా నాకు తెలుసు, కానీ నేను చెప్పే మాట విను అన్నట్టుగా దేవుడు యెషయా ద్వారా మాట్లాడుతున్నాడు. 4వ వచనం, భద్రము సుమి, నిమ్మళించుము, పొగరాజుచున్న ఈ రెండు కొరకంచు కొనలను, అనగా రెజీనును, సిరియనులు, రెమల్యా కుమారుడను వారి కోపాగ్నికి జడియకుము, నీ గుండె అవ్యనీకము, సిరియాయు, ఎఫ్రాయిమును, రెమల్యా కుమారుడును నీ కిడి చేయవలని ఆలోచించుచు, మనము యూదా దేశం మీదకు పోయి తబేయేలును అను వాని కుమారుని దానికి రాజుగా నియమించదమని రెండని చెప్పుకుని, అయితే ప్రభు అయిన యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు, ఈ మాట నిలవదు, జరగదు. దమస్కు సిరియాకు రాజధాని, దమస్కునకు రెజీను రాజు, 65 సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును, షమ్రోను ఎఫ్రాయిముకు రాజధాని, షమ్రోనుకు రెమల్యా కుమారుడు రాజు, మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడక యుందురు.
ఇది చాలా కీలకమైన మాట అండి, మనం అండర్లైన్ చేసుకోవాల్సిన మాట. మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడక యుందురు అన్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, వీళ్ళిద్దరిని చూసి నువ్వు భయపడుతున్నావు, వీళ్ళిద్దరు భవిష్యత్తు ఏంటో నేను నీకు చెప్తున్నా. వీళ్ళల్లో ఒకడు 60 సంవత్సరాల్లో నాశనం అయిపోతాడు, భూమి మీద లేకుండా పోతాడు. ఇంకొకడు పొగమంచులాగా ఆవిరైపోతాడు. ఇప్పుడు వారు నీకు భీకరంగా కనపడచ్చు, ఇప్పుడు ఆ పరిస్థితి నీకు భీకరంగా అనిపించవచ్చు, భయాన్ని కల్పించవచ్చు, అయోమయాన్ని సృష్టించవచ్చు, అస్తవ్యస్తంగా నీ జీవితాన్ని మార్చివేసి ఉండొచ్చు, ఇక నాకు భవిష్యత్తు లేదే అనే స్థితిలోకి నేను తీసుకువెళ్తూ ఉండొచ్చు, ఏమవుతుందో రేపు అన్న ఆలోచనే ఈరోజు నిన్ను భయపెడుతూ ఉండొచ్చు, నువ్వేమి చేయలేని చేతులు కట్టుకుపోయి అచంచలమైన స్థితిలోకి వెళ్ళిపోయావేమో, అచలనమైన స్థితిలోకి వెళ్ళిపోయావేమో. భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే నీ ఎదురుగా నిలబడ్డారో వారిద్దరూ భవిష్యత్తు నాకు తెలుసు, వారిద్దరు భవిష్యత్తు నాశనం అవబోతుంది. కాబట్టి నువ్వు బాడ భయపడకు, నిమ్మళించు, నిమ్మళించు, హృదయంలో నిమ్మళించు. నీ నీ గుండెను అవినీకము మాయమైపోయి, నీ గుండె వీక్ చేయనీకు అంటున్నాడు అన్నమాట. అవినీకము అంటే భయపడద్దు, జరగదు, వాళ్ళు ఏమన్నా సరే జరగదు. అయితే ఇది నువ్వు నమ్మాలంటాడు. ఇది నువ్వు నమ్మితే నువ్వు స్థిరపరచబడతావు, నమ్మకపోతే స్థిరపరచబడలేవు అన్నాడు. ఇఫ్ యూ స్టాండ్ ఫర్మ్, ఇంగ్లీష్లో ఏమనుందంటే ఇఫ్ యూ స్టాండ్ ఫర్మ్ ఐల్ మేక్ యూ స్టాండ్ ఫర్మ్ అన్నాడు. అంటే ఏమన్నాడంటే, నువ్వు నమ్మితే నిన్ను నేను స్థిరపరుస్తాను అంటున్నాడు. ముందు మనల్ని నమ్మమంటున్నాడు, అప్పుడు తను స్థిరపరుస్తాను అంటున్నాడు. మనం జనరల్గా ఆయన స్థిరపరిస్తే అప్పుడు నమ్ముతాం అని అనుకుంటున్నాం మనం. మన పరిస్థితులన్నీ చక్కబడి నెమ్మలిడిస్తే అప్పుడు నేను నమ్ముతాను అని అనుకుంటాం మనం. కానీ దేవుడు అలా పనిచేయలేదండి. వాస్తవంగా పరిశుద్ధ గ్రంథం అంతా మనం చూస్తున్నప్పుడు దేవుడు ఆ విధంగా పనిచేసినట్టుగా మనకు కనబడదు. ఆయన ఎప్పుడు మానవుడు తనను నమ్మిన తర్వాతే అద్భుత కార్యాలు చేసుకుంటూ వెళ్ళాడు. గొప్ప గొప్ప కార్యాలు, మహాద్భుత కార్యాలు చేసుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు ఆహాజుకు. ఆహాజు, నీ పరిస్థితి భయంకరంగా ఉంది, నాకు తెలుసు, ఇబ్బందికరంగా ఉంది, గుండె గాలికి కొట్టులాడుతున్న చెట్టులాగా, అడవి చెట్టులాగా ఉందని నాకు తెలుసు, కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్మాల్సిన విషయం ఏంటంటే, నీ ఎదురుగా ఉన్న ఆ శత్రువులు, ఈ గాలి లాంటి నీ శత్రువులను నేను తీసివేయబోతున్నాను, తుడిచివేయబోతూ ఉన్నాను. ఆ మాట నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితే అప్పుడు నేను స్థిరంగా నిలబడతాను అంటున్నాడు. నమ్మకుండిన ఎడల స్థిరపడక ఇండుదురు అంటాడు. నమ్మకలేదనుకోండి, అడవి చెట్లు ఎలా గాలి కొట్టుకుంటున్నాయో అలానే కొట్టుకుంటూ ఉంటారు, కానీ నమ్మితే స్థిరంగా నిలబడతారు అంటున్నాడు. అది చెప్పి, ఈ మాట చెప్పినప్పుడు ఒక్కొక్కసారి మనకి ఇది నమ్మశక్యంగా ఉండదు కదా. మన పరిస్థితులు కూడా అలానే ఉంటాయి కదండి. కొన్నిసార్లు మనం చాలా ఇబ్బందికరమైన స్థితిలో ఉంటాం, ఏమైపోతుందో అన్న భయంతో ఉంటాం, కంపించిపోతూ ఉంటాం. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు, తన ప్రవక్తలను ఉపయోగించుకుని మనతో మాట్లాడతాడు. నేను నిన్ను చూసుకుంటాను, నువ్వు భయపడకు, నీ శత్రువుని నీ జీవితంలో నుంచి తీసివేస్తాను, నీ శత్రువుని నేను నాశనం చేస్తాను, నీ కళ్ళ ముందే నేను నాశనం చేస్తాను, నువ్వు నమ్ము అని చెప్పినప్పుడు మాటలు వినటానికి బాగుంటాయి, కానీ మనం నమ్మం. మన హృదయం అప్పటికీ ప్రశ్నలతోనే నిండిపోయి ఉంటుంది. అవి వినటానికి బాగుంది కానీ నిజంగా జరుగుతుందో లేదో అన్న ఆలోచన, అన్న భయం మనలో ఉంటాయి. అందుకనే దేవుడు యెషయా ద్వారా రాజైన ఆహాజుతో చెప్తున్నాడు. ఆహాజు, నాకు తెలుసు నువ్వు నమ్మట్లేదని, ఇది నమ్మశక్యం కాని మాటలే ఇవి అని అనుకుంటున్నావు నువ్వు. ఎందుకంటే నీ శత్రువులు నీ గడప దగ్గర ఉన్నారు, ఇక గడప దాటి లోపలికి రావటమే తరువాయి. కనుక నువ్వు వాస్తవ పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు నీ శత్రువులు నీకు భయం కల్పించే విధంగా ఉన్నారు. ఇక ఎన్ని మంచి మాటలు విన్నా కూడా నీలో ఉన్న భయం పోయే అవకాశం లేదని నాకు తెలుసు, అయినా ఆ స్థితిలోనే నువ్వు నమ్మాలి అన్నాడు. కానీ నువ్వు నమ్మలేని స్థితిలో ఉన్నావు,
నమ్మశక్యం కాని మాటలు ఇవి, ఇట్లా వీటిని నమ్మగలవా? నా జీవితం బాగుపడుతుంది, నా పరిస్థితులు చక్కబడతాయి, నా కుటుంబం బాగుపడుతుంది, నా ఉద్యోగం సరైన స్థితిలోకి వస్తుంది, నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, నా జబ్బు తీసివేయబడి నేను నా శరీరం స్వస్థపరచబడుతుంది అన్న ఈ మాటలు మనం వింటూ ఉన్నప్పుడు నమ్మశక్యంగా ఉండకపోవచ్చు, భయం వేస్తూ ఉండొచ్చు. అందుకనే నేను నీకు ఒక సూచన ఇస్తాను అన్నాడు. లేదా నువ్వు నన్ను సూచన అడుగన్నాడు మొదట. ఆహాజు అడగాల వద్దా అన్న మీమాంసలో ఉన్నప్పుడు దేవుడే అన్నాడు, సరే నువ్వు అడగట్లేదు కదా, నేనే ఒక సూచన ఇస్తాను. ఆ సూచన ఏంటి? కన్యక గర్భం ధరించి ఒక కుమారుని కన్ను, 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన నీకు చూపును. నువ్వు నమ్మలేకపోతున్నావు కదా, అందుకే నేనే నీకు సూచన ఇస్తున్నాను. ఏంటది? తానే ఒక సూచన ఇచ్చును. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. ఇక్కడ ఏం చెప్తున్నా, ఒక కన్యక గర్భం ధరించి కుమారుని కంటుంది, ఆ కుమారుడు ఇమ్మానుయేలని పేరు పెట్టబడినవాడు అవుతాడు. ఇమ్మానుయేలు అన్న పేరుకు భాషాంతరంన దేవుడు మనకు తోడై ఉన్నాడు అని మత్తయి రాశాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. నువ్వు నమ్మట్లేదు కదా, నీకు ఒక సూచన ఇస్తాను. ఆ సూచన ద్వారా దేవుడు నీకు తోడై ఉన్నాడు అన్న విషయం నీకు అర్థమవుతుంది అంటున్నాడు అనమాట. అసలు క్రిస్మస్ సీజన్లో మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన పేరు ఇది. కుమారుడికి ఇవ్వబడిన పేరు ఇమ్మానుయేల్. మన అస్తవ్యస్తమైన జీవితాల్లో, గందరగోళపు పరిస్థితుల్లో ఇరుక్కుపోయిన జీవితాల్లో, అయోమయంగా ఉండి దిక్కుదోచని మానసిక స్థితితో బాధపడుతూ ఉన్న జీవితాల్లో మనకు తోడై ఉండి మనతో ఉండే మన ఇమ్మానుయేలు ఆయన. కుమారుడు భూలోకానికి రావడం ద్వారా తను మాట మాత్రమే చెప్పే దేవుడు కాదు, అంటే మనతోడై ఉన్న దేవుడు అన్న మాట మాత్రమే చెప్పే దేవుడు కాదు, మనకు తోడుగా ఉన్నాడన్న విషయాన్ని కుమారుణ్ణి భూలోకానికి పంపించడం ద్వారా, కుమారుడు మనతో ఉండడం ద్వారా ఆయన మన తనకు తాను బయలుపరుచుకున్నాడు. చూడు, నేను మాట మాత్రమే చెప్పట్లేదు, అసలు భూలోకానికి వచ్చి నీతోనే ఉంటున్నాను నేను అన్నాడు. యేసు ప్రభువారిని భూలోకానికి పంపించడం ద్వారా, కుమారుడు భూలోకానికి రావడం ద్వారా ఇమ్మానుయేలు అన్న పేరు వాస్తవ రూపంలో చూపించాడు మనకు. మనం రక్తమాంసంలో ఉన్నవారం కనుక, రక్తమాంస స్థితిలో ఉన్న వ్యక్తులు ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి అర్థం చేసుకోవడం, ఆయన తోడుగా ఉన్నప్పుడు ఆయన గుర్తించడం అసాధ్యం కనుక, ఆయన కూడా రక్తమాంసాలు ధరించాడు, ధరించి మన మధ్య ఉన్నాడు. మనం వెళ్ళే పరిస్థితుల్లో నుంచి ఆయన వెళ్ళాడు. మన సోదరులను, మన శ్రమలను ఆయన ఎదుర్కొన్నాడు. అవి ఎదుర్కోవడం ద్వారా, ఆ శ్రమల్లో నుంచి వెళ్ళడం ద్వారా వాటిని జయించి, వాటిని తట్టుకొని నిలబడి మనకిప్పుడు ఒక మాదిరికరమైన జీవితాన్ని ఆయన మన ముందు పెట్టాడు ఇమ్మానుయేలుగా. ఇప్పుడు మనం సోదరులకు గురైనప్పుడు, శ్రమలకు గురైనప్పుడు, ఇబ్బందులకు గురైనప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు మన మానసిక పరిస్థితి ఏంటో ఆయనకు తెలుసు, ఆయనకు అర్థమవుతుంది కనుక మనకు సహాయం చేయగల దేవుడు అంటాడు హెబ్రీ పత్రిక రచయిత 2:14-18 యేసు ప్రభువారు మానవతారిగా భూలోకానికి ఎందుకు వచ్చాడు అన్న విషయాన్ని చెప్పుకుంటూ వెళ్ళాడు. కేవలం ఆయన సిలువ మరణం చెందడానికే కాదు, మన పాపాలు రక్షించడానికే కాదు, మన పాపాల నుంచి మనల్ని రక్షించడానికి సిలువ మరణం పొందడమే కాదు, కానీ మనతో పాలిభాగస్థుడిగా భూలోకంలో ఉండడానికి, అలాగే మనకు సహాయకారిగా ఉండడానికి ఆయన ఇమ్మానుయేలుగా మన దగ్గరికి వచ్చాడు అని చెప్తున్నాడు. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు కుమారుడు. ఈ ఇమ్మానుయేలు మనతో ఉన్నప్పుడు, ఇమ్మానుయేలైన ఈ దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు అది మనకు ఏ విధంగా ఉపయోగకరమో ఒక 6 మాటల్లో తెలుసుకుందాం. చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇవి, గుర్తుపెట్టుకోండి. ఆయన ఇమ్మానుయేలు, మనకు తోడైన దేవుడు అన్న విషయం మనకు తెలుసు. ఇప్పుడు ఆయన ఇమ్మానుయేలుగా మనకు తోడుగా ఉన్నప్పుడు దీని ద్వారా మనకు వచ్చే లాభం ఏంటి, మనం ఏ విధంగా బాగుపడగలం, ధైర్యపడగలం, ప్రోత్సహించబడగలం,
మన విశ్వాసంలో ఏ విధంగా ముందుకు సాగగలం? ఒక 6 విషయాలు చెప్తాను. ఇమ్మానుయేల్ అన్న దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, మొదటిది దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఆయన మార్గం మనకు చూపిస్తాడు. మనం ఎటు పోవాలో అర్థం కాని విషయం స్థితిలో ఉన్నప్పుడు, అయోమయం అంటే అర్థమదే కదా. అయోమయ స్థితి అంటే ఏంటి? ఇప్పుడు ఏం చేయాలో తెలియని స్థితి, ఎటు పోవాలో తెలియని స్థితి, మనల్ని ఆలోచనలో పడవేసే స్థితి. ఒకవేళ ఇలా చేస్తే ఏమవుతుందో, ఇలా చేస్తే ఏమవుతుందో, ఇలా చేస్తే బాగా ఉండుండొచ్చు, బాగా జరగకపోవచ్చు, ఇలా చేస్తే ఇది జరగచ్చు, ఇది జరగకపోవచ్చు, కానీ చెయ్యాలా వద్దా, ఏది సరైంది ఏది సరైంది కాదు, ఏది దేవునిది ఏది దేవునిది కాదు, ఏది దైవికమైంది ఏది దైవికమైంది కాదు, ఏది దేవుని చిత్తం ఏది దేవుని చిత్తం, ఇలాంటి అయోమయ స్థితిలో మనం ఉన్నప్పుడు అలాంటి ప్రశ్నలు మన మైండ్లోకి ఎప్పుడు వస్తాయంటే, మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనం అనుకున్న రీతిగా లేనప్పుడు. యోసేపు మరియకు ప్రదానం చేయబడినప్పుడు, మరియ యోసేపు ప్రదానం చేయబడినప్పుడు యోసేపు ఎన్నో కలలు కనుంటాడు. నా జీవితం ఇలా ఉండబోతుంది, మరియతో నా జీవితం భవిష్యత్తు ఇలా ఉండబోతుందని ఎన్నో ఊహించుకొని ఉండుంటాడు. మరియ తన భార్యగా రావటం ఆనందకరమైన విషయం కనుక, అలాంటి మంచి స్త్రీ, సద్గుణరాలైన స్త్రీ తన జీవితంలోకి వస్తే భవిష్యత్తు ఇలా ఉంటుంది అని యోసేపు ఆలోచన కలిగి ఉండొచ్చు. నీతిమంతుడు కదా, ప్రార్థన చేసి ఉండొచ్చు ఆ విషయంలో. దేవుని చిత్తాన్ని, ఇది దేవుని చిత్తం అని నిశ్చయించుకొని ఆ విషయంలో ముందుకు సాగి కూడా ఉండుండొచ్చు. కానీ ఇప్పుడు తను ఇరుక్కుపోయిన పరిస్థితి చాలా గందరగోళమైన పరిస్థితి, అస్తవ్యస్తమైన స్థితి, అయోమయం. అందుకనే ఆలోచిస్తున్నాడు, ఎలా విడనాడాలి, విడనాడాలా వద్దా, విడనాడితే ఏమవుతుంది అన్న ఆలోచనలో పడిపోయాడు. అలాంటి ఆలోచనలో ఈ దినం నువ్వు ఉన్నావేమో, మనలో కొంతమంది ఉండుండొచ్చు. అలాంటి దిక్కుదోచని స్థితిలో, అయోమయ స్థితిలో ఉన్న వారికి ఈ సాయంకాలం దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఇమ్మానుయేల్ చెప్పే మాట ఏంటంటే, దిక్కుదోచని స్థితిలో నువ్వు ఉంటే మార్గం ఏంటో ఆయన చూపిస్తాడు. ఎటు పోవాలో తెలియని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఏ దిక్కు వైపు వెళ్ళాలి అన్న మార్గం ఆయన చూపిస్తాడు అంటాడు. కీర్తనకారుడు 32 కీర్తనలో ఒక చక్కటి మాట రాశాడు. 32 కీర్తన 8 వచనం, నీకు ఉపదేశము చేసదును, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదును, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ఇది చాలా ప్రాముఖ్యమైన వచనం అండి, మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన వచనం. 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈ మాటలో తెలియజేశాడు. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు చూపించదను, నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఇవి 4 యాక్చువల్గా వాస్తవానికి 4 రకాల విషయాలు తెలియజేసే విషయం. మొదటిది, నీకు ఉపదేశం చేసేది, నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలో అది నేను నీకు చెప్తానన్నాడు. ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ ఇన్ ద వే యూ నీడ్ టు వాక్ అన్నాడు. నువ్వు ఏ మార్గం, ఇటు వెళ్ళాలా ఎటు వెళ్ళాలి అని నువ్వు ఆలోచిస్తున్నావు, దిక్కు తోచట్లేదు, ఏ దిక్కు వైపు వెళ్ళాలో నీకు చెప్తాను అన్నాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానన్నాడు అన్నమాట. చాలాసార్లు మనకి ఇన్స్ట్రక్షన్స్ తెలియక ఇబ్బంది పడతాం. ఉపదేశం సూచనలు ఇస్తాను అన్నాడు అనమాట. ఇంకో మాటలో ఉపదేశం అంటే, నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలో నీకు ఉపదేశిస్తాను, అది మొదటిది. నువ్వు ఆ మార్గంలో ఎలా వెళ్ళాలో నీకు బోధిస్తాను అన్నాడు. ఉపదేశం, బోధించడం, రెండు విషయాలు. అవి రెండు సపరేట్ అండర్స్టాండింగ్ అనమాట. ఆ వచనంలో అవి రెండు విభిన్నమైన అర్థాలను ఇచ్చే మాటలు అవి. అక్కడ మొదటగా ఉపదేశం అనే పదాన్ని ఉపయోగించినప్పుడు వాస్తవానికి కీర్తనకారుడు చెప్తున్న విషయం ఏంటంటే, ఆయన నీకు సూచనలు ఇస్తాడు, ఏ వైపు వెళ్ళాలో అన్న సూచనలు ఇస్తాడు, ఆ వైపు వెళ్ళటానికి నువ్వేం చేయాలో బోధిస్తాడు అన్నాడు. ఎట్లా వెళ్ళాలి ఆ మార్గంలోకి అనేది, అది రెండోది. సో నాట్ ఓన్లీ గాడ్ ఈస్ గోయింగ్ టు షో అస్, బట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు టీచ్ అస్. ఎటువైపు వెళ్ళాలో చెప్పటమే కాదు,
దాంట్లోకి ఎలా వెళ్ళాలో చెప్తాడు, ఎలా నడవాలో చెప్తాడు. మూడోది, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అన్నాడు. నీ మీద దృష్టి ఉంచి అంటూ అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వు ఎటు వెళ్ళాలో చెప్తాను, ఆ మార్గంలో ఎలా వెళ్ళాలో చెప్తాను. నువ్వు ఆ మార్గంలో నడిచేటప్పుడు నీకు ఒక్కొక్కసారి నువ్వు తప్పు చేసే అవకాశం ఉంటుంది కనుక, పడిపోయే అవకాశం ఉంటుంది కనుక, నీ మీద నా దృష్టి అంతే ఉంది, నువ్వేం భయపడద్దు, నేను చూస్తూ ఉన్నాను. నీకు ప్రస్తుతానికి నీ పక్కన నేను కనబడకపోవచ్చు, కానీ నువ్వు నేను చెప్పిన మార్గంలో వెళ్ళేటప్పుడు నీ మీద నా దృష్టి ఉంది. కనుక నువ్వు ఒకవేళ తప్పేదైనా చేసి దారి తప్పితే నీకు ఆలోచన చెప్పడానికి నేను ఉన్నాను. కాదు, అలా కాదు, నువ్వు వెళ్ళాలి, ఇది సరైన దారి అని నీకు ఆలోచన చెప్పడానికి. ఐ విల్ కౌన్సిల్ యూ అన్నాడు. ఐ విల్ కౌన్సిల్ యూ అండ్ వాచ్ ఓవర్ యూ అన్నాడు. ఒక తండ్రి ఉన్నాడు అనుకుందాం, తన బిడ్డకు నడవటం నేర్పిస్తున్నాడు అనుకుందాం. పుట్టిన ప్రతి బిడ్డకు నడవటం అవసరం, నడవడం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కుమారుడు కాళ్ళలో కొంచెం సత్తు ఉంది అని అర్థమైన తండ్రి ఆ కుమారుడిని నడిపించడానికి ముందుగా ఆ కుమారుడు ఎలా నడవాలో చేత్తో పట్టుకొని చూపిస్తాడు. ఇది వీళ్ళ నడు, అడ్డం ఏమున్నా సరే ఏమీ అడ్డం లేనప్పుడు చూసుకొని అడ్డం లేని వైపు నడు అని నేర్పిస్తాడు తండ్రి. నడక నేర్పించేటప్పుడు చేత్తో పట్టుకొని నడుస్తాడు. అతను ఏ స్పీడ్తో వేగంతో నడుస్తున్నాడో అదే వేగంతో తండ్రి ఉంటాడు. కుమారుడి కంటే వేగంగా నడవగలడు తండ్రి, కానీ కుమారుడి వేగంతోనే నడుస్తాడు. కుమారుడు నడవాలి కదా చేత్తో పట్టుకొని. కొంచెం బ్యాలెన్సింగ్ అలవాటు అయింది అనుకుందాము. బ్యాలెన్సింగ్ అలవాటు అయినప్పుడు తన కుమారుడిని చెయ్యి వదిలివేస్తాడు తండ్రి, కానీ పక్కనే ఉన్నాడు. ఈజ్ టీచింగ్ ఏం, ఇన్స్ట్రక్టింగ్ ఏం, ఇన్ విచ్ వే టు గో, ఎటువైపు వెళ్ళాలో ఉపదేశిస్తున్నాడు, ఎలా నడవాలో బోధిస్తున్నాడు, ఎలా బ్యాలెన్సింగ్ చేసుకోవాలో బోధిస్తున్నాడు. ఇప్పుడు తన చెయ్యి వదిలి ఆ కుమారుడు నడిచేటప్పుడు ఆ కుమారుడిని వదలట్లేదు, చూస్తూ ఉన్నాడు. ఈజ్ వాచింగ్ ఓవర్, కనులే తన దృష్టి కుమారుడి మీదే ఉంది. ఇప్పుడు ఆ కుమారుడు ఆ బుడిబుడి నడకలు వేసుకుంటూ ఒకసారి మనం యూనో ఫాస్ట్గా పరిగెత్తుతారు కదా పిల్లలు, వచ్చేసిందన్న తొందరలో అలా పడి అలా పరిగెత్తు పడతారు. పడినప్పుడు తండ్రి కుమారుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి లేనబెట్టి, అలా కాదమ్మా ఇలా నడవాలి, అటువైపు కాదమ్మా ఇటువైపు నడవాలి అని నేర్పిస్తాడు. దాన్ని ఆలోచన అంటున్నాడు అన్నమాట కీర్తన గారు. ఇగో ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకు దిక్కు చాచట్లేదు కదా, నువ్వు ఎటు వెళ్ళాలో నేను చెప్తా. ఎటు వెళ్ళాలో చెప్పడమే కాదు, ఆ మార్గంలో ఎలా నడవాలో కూడా నీకు నేర్పిస్తా, బోధిస్తా. నీకు బోధించిన తర్వాత నువ్వు ఆ మార్గంలో నడిచేటప్పుడు నీ మీద నా దృష్టి ఉంచుతాను. నిన్ను వదిలేయట్లేదు, నువ్వు ఆ మార్గంలో వెళుతున్నప్పుడు నేను వదిలేయట్లేదు. నేను నీ పక్కన కనబడకపోవచ్చు, కానీ నా దృష్టి నీ మీదే ఉంది. ఒకవేళ ఆ మార్గంలో నువ్వు ఏదైనా తప్పటి అడుగులు వేసినా, తప్పుడు మార్గంలోకి వెళ్ళినా, కింద పడినా, నేనున్నాను ఆలోచన చెప్పడానికి, తిరిగి నిలబెట్టడానికి. ఎంత అద్భుతం అండి, ఇమానుయేల్ అనే దేవుడు మనతో ఉంటే మనకుండే లాభం అదనమాట. దిక్కుదోచన స్థితిలో ఆయన మార్గాన్ని చూపిస్తాడు, మార్గంలో నడవడం నేర్పిస్తాడు. ఆ మార్గంలో మనం తప్పుదారినా పడినా సరైన మార్గంలో మనల్ని నుంచోబెట్టి దారి చూపిస్తాడు. మళ్ళీ మొదటిది. రెండోది, భయపడిన స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన మనకు ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు. భయపడిన స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన మనకు ధైర్యాన్ని ఇస్తాడు. వెన్ యు ఆర్ అఫ్రైడ్, హీ విల్ గివ్ యూ కరేజ్, హీ విల్ ప్రొటెక్ట్ యూ డ్యూరింగ్ దట్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్. ఆహాజు విషయంలో చెప్పింది అదే. ఆహాజు ఎలా వణికిపోతున్నాడో చూసాం కదా మనం, అడవి చెట్లు గాలికి విసిన గాలికి ఎలా విసిరబడుతున్నాయో అలా వణికిపోతున్న హృదయాలను ధైర్యపరుస్తున్నాడు దేవుడు తన మాటల ద్వారా. ధైర్యాన్ని ఇచ్చాడు, నేను ప్రొటెక్ట్ చేస్తాను కదా, నిన్ను రక్షిస్తాను కదా అని ధైర్యాన్ని ఇచ్చాడు. మీ జీవితాల్లో కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు రావచ్చు, ధైర్యాన్ని కోల్పోయిన స్థితులు, ఏమవుతుందో తెలియని స్థితులు. దిక్కుదోచిన స్థితి మనల్ని ఖచ్చితంగా భయంతో ముంచివేస్తుంది. ఆ భయం మనలో ఉన్నప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి తన మాట ద్వారా ధైర్యం చేయి చూపించడమే కాదు, తన కార్యాల ద్వారా రక్షణ అనుగ్రహిస్తాడు దేవుడు. అదే 41వ అధ్యాయంలో కూడా, యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో కూడా ఒక రెండు మాటలు చదువుతాం మనతో ఆయన ఈ సాయంకాలం మాట్లాడుతున్న మాటలు. ఈ స్థితిలో మీరు ఎవరన్నా ఉండుంటే, భయపడిన స్థితిలో నీవు ఉండుంటే, నేను
నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుణ్ణై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడు నేనే. నీతియను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. మొదటి రెండు మాటలు చూడండి. నేను నీకు చెప్తున్నాను, చెప్తున్న మాట విను, నేను నీకు తోడయ్యాను ఇమ్మానుయేల్ని అన్నాడు అని. భయపడకము అంటాడు. భయపడకము, నేను నీ దేవుణ్ణై ఉన్నాను అన్నాడు. మనం భయపడినప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం మన దేవుడు ఎవరై ఉన్నాడు అన్న విషయం. అది మన దేవుడు ఎవరై ఉన్నాడు అన్న విషయాన్ని మనం మర్చిపోయినప్పుడు మనం భయంతో నింపబడతాం. మన దేవుడు ఎవరు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ధైర్యంతో నింపబడతాం. అంతే ద లాజిక్ ఈజ్ సింపుల్. మన దేవుడు ఎవరో అని మనం మర్చిపోయినప్పుడు భయపడతాం. ఆ భయం మనల్ని దిగులకు తీసుకువెళ్తుంది, దిగులకు దారితీస్తుంది. గుండెల్లో గుబులు అంటాం కదా, అట్లా దిగులు దారితీస్తుంది. దిగులేంటి? అయ్యో ఇప్పుడు మరి దేవుడు ఏం చేయకపోతే నా పరిస్థితి ఏంటి? శరీరంలో ఉన్న ఉత్సాహం నీరు గారిపోయి, మానసికంగా నీరు గారిపోయి, ఆత్మీయంగా నీరు గారిపోయి, దిగులుపోయి, దిగులు పడిపోయే స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి దిగులు పడద్దు అంటాడు. భయపడకము, నేను నిన్ను, నేను నీ దేవుడును అన్న విషయాన్ని గుర్తుంచుకో అన్నాడు. దిగులు పడకము, ఎందుకు దిగులు పడద్దు? నువ్వు నేనెవరో జ్ఞాపకం చేసుకుంటే నేనున్నాను నిన్ను బలపరచడానికి అన్నాడు. చూసారా, ఆహాజుతో కూడా అదే మాట చెప్పాడు కదా. నమ్మకుండిన ఎడల స్థిరపడక ఇండుదురు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు నమ్మితే స్థిరపడతావు అంటున్నాడు. నమ్మకపోతే స్థిరపడవు, నమ్మితే స్థిరపడతావు, నిలబడతావు అంటున్నాడు. ఎలా నిన్ను బలపరుస్తాను? తర్వాత రెండు మాటల్లో చెప్తున్నాడు. నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు ఏ విషయంలో అయితే భయపడుతున్నావో ఆ విషయంలో నీకు కావాల్సిన సహాయాన్ని నేను అందజేస్తాను అంటున్నాడు. నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు. మనం ఇతరుల హస్తాల కోసం చూస్తాం. మనకి ఎప్పుడైనా సహాయం కావాలి అంటే అందరి ముందు చేతులు చాపుతాం, వారు తమ హస్తాలతో మనకేదన్నా ఇస్తారని. ఇతరుల దక్షిణ హస్తాల కోసం మనం ఎదుగుతూ ఉంటాం. మన పైన బాస్, మన అన్న, మన అక్క, మన చెల్లి, తల్లి, తండ్రి, స్నేహితులు, సంఘం, వీళ్ళెవరన్నా మనకు సహాయం చేస్తారేమో చేతులు చాచుకొని ఉంటాం మనం ఎప్పుడు. వాళ్ళేమో మనకు సహాయం చేస్తారో లేదో మనకు తెలీదు, అవసరమైనప్పుడు చేస్తారో లేదో కూడా తెలీదు. ఈ పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఖచ్చితంగా దిగులు పడతావు, భయపడతావు. ఎందుకంటే నీ దేవుడు ఇప్పుడు వాస్తవానికి నీ సంఘమో, నీ స్నేహితుడో, నీ తల్లో, నీ తండ్రో, నీ భర్తో, భార్యో, లేకపోతే అన్నో, చెల్లో, అక్క, తమ్ముడో, వాళ్ళ మీద నీ దృష్టి ఉంది కనుక, నీ హస్తాలను వాళ్ళ ముందు దాచావు కనుక, వాళ్ళు తమ హస్తాలతో ఏదన్నా నిన్ను ఆదుకుంటారా నువ్వు అనుకుంటున్నావు, వాళ్ళెవరు నీకు సహాయం చేయరు. ఒకవేళ చేసినా నీకు కావలసినమైనా కావాల్సిన సహాయం చేయలేరు. వాళ్ళు చేయలేరు కనుక నువ్వు భయపడతావు, దిగులు పడతావు, నీ భవిష్యత్తును ఊహించుకొని భయపడతావు, నీ భవిష్యత్తు చెడిపోద్ది అన్న ఆలోచన నిన్ను దిగులుకు గురి చేస్తుంది. ఇప్పుడు ఈయనేమంటున్నాడంటే, ఇమ్మానుయేల్ అనే దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, నేను నీ దేవుడిని అని జ్ఞాపకం పెట్టుకో. నేను నీకు దేవుణ్ణి నీకు జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు నీలో బలం వస్తుంది. నీలో బలాన్ని నేను నింపుతాను. ఎలా నింపుతాను? నీకు అవసరమైన సహాయం చేస్తాను, నా దక్షిణ హస్తాన్ని ఉపయోగించి మరీ సహాయం చేస్తాను. దేవుని హస్తం మానవుని హస్తం కంటే గొప్పదండి. హల్లెలూయా. మనం ఊహించిన వారు, మన పై నాయకులు, మన స్నేహితులు, వీళ్ళందరికంటే పెద్ద హస్తం ఆయనది. ఆయన ఇచ్చినప్పుడు మన ఊహకు అందని విధంగా ఆయన సహాయం చేస్తాడు. భయపడిన స్థితిలో మనకు ధైర్యాన్ని కలుగు చేసే విషయం అదే. మూడోది, శోధనకు గురైనప్పుడు మన ఇమ్మానుయేల్ అను ఈ దేవుడు, మనం శోధనకు గురైనప్పుడు శోధనను ప్రతిఘటించే శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. మన జీవితంలో ఎన్నో రకాల శోధనలు ఎదుర్కొంటాం. అపవాది మన చుట్టూ ఉన్న పరిస్థితులను ఉపయోగించి మనలో భయాన్ని పుట్టించడమే కాదు, ఆ భయానికి మనం లొంగి దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించేట్టుగా మనల్ని ప్రోత్సహిస్తాడు. అదే శోధన అంటే. మనం చాలాసార్లు శోధనను, శ్రమను ఒకే రకంగా చూస్తాం. శోధన వేరు, శ్రమ వేరు.
శోధన దేవునికి వ్యతిరేకంగా ఆయనకు అవిధేయత చూపించే విధంగా మనం మనల్ని ప్రోత్సహించే పరిస్థితి అది. ఆ పని చేయడం ద్వారా దేవునికి అవిధేయత చూపిస్తాం, ఆ విధంగా పాపం చేస్తాం, అది శోధన. కానీ శ్రమ వేరు. శ్రమ ఏంటంటే మనం దేవునికి విధేయత చూపించినప్పుడు అపవాది మన జీవితంలో కల్పించే పరిస్థితి అది శ్రమ. దేవునికి అవిధేయత చూపించడానికి ప్రోత్సహించే పరిస్థితిని ఎదుర్కొంటాం శోధన. దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు మనం ఎదుర్కొనే పరిస్థితి శ్రమ. రెండింటికి తేడా అది. అయితే పరిశుద్ధ గ్రంథంలో శోధనను ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తి మనకు దేవుడిచ్చాడు, ప్రతిఘటించడానికి కావాల్సిన శక్తి మనకిచ్చాడు అన్న వాస్తవాన్ని పౌలు కొరింథీయులకు రాస్తూ చెప్పాడు. మొదటి కొరింథీయుల పత్రిక 10వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాస్తూ 10వ అధ్యాయం 8వ వచనంలో ఒక చక్కటి మాట రాశాడు చూడండి. మరియు వారి వలె మనం 13వ వచనం, 10వ అధ్యాయం 13వ వచనం, సారీ, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగిన కలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగు చేయును. అది ప్రతిఘటించే శక్తిని ఇవ్వడం అంటే. కేవలం శోధనని ఎదుర్కోవడానికి కావలసిన శక్తితో మనల్ని నింపడమే కాదు, ఆల్రెడీ నింపేశాడు అంటున్నాడు పౌలు. ఆల్రెడీ నీకు సహింపగలిగే శక్తిని ఇచ్చాడు. సో నువ్వు శోధనని ఎదుర్కొన్నప్పుడు, అంటే దేవునికి అవిధేయత చూపించడానికి ప్రోత్సహించే పరిస్థితి నువ్వు ఎదుర్కొన్నప్పుడు, దాన్ని ప్రతిఘటించగలిగే శక్తి నీలో ఆల్రెడీ ఉంది. ఆ శోధనను సహించుకోగలిగే శక్తి నీకు ఆల్రెడీ ఉంది. అంతేకాదు, దాన్ని తప్పించుకోవడానికి కావాల్సిన మార్గాన్ని ఆల్రెడీ దేవుడు ఏర్పాటు చేస్తాడంటాడు, నీ ముందు ఉంచేస్తాడంటాడు. సో ఇమ్మానుయేలును మన దేవుడు కేవలం శోధనలను మనం ఎదుర్కొన్నప్పుడు ప్రతిఘటించే శక్తిని ఇవ్వటమే కాదు, ఆ ప్రతిఘటన ఆ శోధన నుంచి తప్పించుకోవడానికి మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తాడు. మనతో ఉంటాడు గనక, మనం ఎలాంటి శోధనలు ఎదుర్కొంటున్నామో ఆయనకు తెలుసు గనక, ఆ శోధన నుంచి తప్పించుకోవడానికి ఏ మార్గాలు అవసరమో ఆ మార్గాలను ఏర్పాటు చేసి ఉంచేశాడు ఆల్రెడీ. మూడోది, నాలుగోది, ఇమ్మానుయేలు అని ఈ దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనకు జరిగే ఉపయోగం ఏంటంటే, మనం గాయపడినప్పుడు ఓదార్పునిచ్చే వాడిగా ఆయన ఉంటాడు. గాయపడినప్పుడు ఓదార్పును అనుగ్రహిస్తాడు. ఇందాక చెప్పాను కదా శోధనలకు శ్రమలకు తేడా. మనం శ్రమలు ఎదుర్కొన్నప్పుడు గాయపడతాం. మనం ఊహించని విషయాలు మన జీవితంలో జరిగినప్పుడు అవి మన హృదయాన్ని మన గుండెను కోసివేస్తాయి, ఇబ్బందికి గురి చేస్తాయి. మనం అవమానపడినప్పుడు, మనతో ఎవరు నిలబడినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, తిరస్కరించబడినప్పుడు మన హృదయాలు ఎంత గాయపడతాయో, అలా తిరస్కరణకు గురైన వ్యక్తులు, గాయపడిన వ్యక్తులు, ఊహించని విధంగా పరిస్థితులను శత్రువులను ఎదుర్కొన్న వ్యక్తులు మాత్రమే చెప్పగలరు ఎంతగా గాయపడి ఉంటామో మన హృదయం. అయితే నువ్వు ఆ గాయపడినప్పుడు నిన్ను వదిలివేసే దేవుడు కాదు నీ దేవుడు, నీకు ఓదార్పునిచ్చే దేవుడు. అందుకేనేమో యేసుప్రభు వారే స్వయాన కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు దుఃఖపడువారు ధన్యులు అంటాడు. దుఃఖపడువారు ధన్యులు ఏంటి బాబు? సంతోషపడేవారు ధన్యులు అనొచ్చు, కానీ దుఃఖపడువారు ధన్యులు ఎందుకంటాడు? దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు, దేవుని ద్వారా ఓదార్చబడతారు అంటున్నాడు. ఇంకొక మాటలో దేవుని దగ్గర నుంచి వచ్చే ఓదార్పు మానవుడు ఇవ్వలేడు మనకు. అలాంటి ఓదార్పును దేవుడు మాత్రమే అనుగ్రహిస్తాడు. దేవుడు అనుగ్రహించే ఆ ఓదార్పును గాయపడిన వాడు మాత్రమే అనుభవించగలడు. అందుకనేమో కీర్తనకారుడు 34వ కీర్తనలో ఒక చక్కటి మాట చెప్తాడు, విరిగిన హృదయం గలవారు గలవారికి యెహోవా ఆసనుడు. విరిగిన హృదయం నువ్వు ఈరోజు గాయపడి విరిగిపోయిన హృదయం నువ్వు కలిగి ఉంటే, అందరికంటే ఎక్కువగా నీకు దగ్గరగా ఉన్నది యెహోవానే. నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును అన్నాడు. నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును.
శ్రమ మనం తట్టుకోగలిగిన దానికంటే ఎక్కువగా వస్తుంది మన జీవితంలో. శోధన మనం సహించగలిగిన దానికంటే ఎక్కువగా రాదు, కానీ శ్రమ మాత్రం ఒక్కొక్కసారి మనం తట్టుకోగలిగిన దానికంటే ఎక్కువ వస్తుంది. దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు, దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకు వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది. కనుక ఆ వ్యతిరేకత వలన వచ్చే శ్రమ మనం తట్టుకోలేనిదిగా ఉంటుంది. ఒక్కొక్కసారి అది మనల్ని ఎంతో నలిచివేస్తుంది, విరిచివేస్తుంది, గాయపరుస్తుంది. ఎంతగా గాయపరుస్తుందంటే మరణానుభవం లాంటి అనుభవంలోనికి మనం వెళతాం, మరణించామేమో అనుకునే స్థితిలోకి వెళతాం. పౌలు కూడా అలాంటి పరిస్థితులకు వెళ్ళాడు. అందుకే అదే కొరింథీయులకు రాస్తూ 2 కొరింథీయుల పత్రిక 1వ అధ్యాయంలో తను అనుభవించిన శ్రమ ఈ మరణానుభవం లాంటి అనుభవంలో నుంచి నన్ను తీసుకెళ్ళింది అంటాడు. చచ్చిపోయామేమో అనుకున్నాడు, కానీ ఆయన మరణం నుంచి నిశ్చయంగా మేము మరణించదమేమో అనుకున్నాము అంటాడు. చచ్చిపోయామో అనుకున్నాడు. ఇంకో మాటలు చెప్పాలంటే తట్టుకోలేని శ్రమ అది, చచ్చిపోయామేమో అనుకునే స్థితి. కానీ అందులో నుంచి కూడా మనకు సహాయం చేశాడు, నన్ను తప్పించాడు, ఆయన ఎందు నిరీక్షణ కలుగు చేశాడు అంటాడు. మనం తట్టుకోగలిగిన శోధనను రాణిస్తున్నాడు. కానీ రాణిస్తే ఒక అర్థం ఉంది, కానీ తట్టుకోలేని శ్రమ ఎందుకు రాణిస్తున్నాడు? అప్పుడు మన శక్తి మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడతాం, దేవుడిచ్చే ఓదార్పును మాత్రమే మనం పొందుకుంటాం. తద్వారా మన హృదయాలు ఆయన మీద ఆధారపడ్డాయి గనక సరైన ఓదార్పును మనం పొందుకోగలం, సరైన స్వస్థతను మనం పొందుకోగలం. గాయపడినప్పుడు ఆయన మనల్ని ఓదారుస్తాడు. 5వది, మనం నిస్పృహకు గురైనప్పుడు మనల్ని ఉత్సాహంతో నింపుతాడు, ఉత్సాహపరుస్తాడు ఆయన. మన జీవితంలో చాలా విషయాలు మనకు నిస్పృహ కలిగించేవిగా ఉంటాయి. ఇబ్బందికరమైన స్థితులు ఎదుర్కోవడం వేరు, ఎప్పుడు ఓటమిని ఎదుర్కోవడం వేరు. ఒక పని చేసేటప్పుడు అవాంతరాలు ఎదుర్కోవడం సహజం, ఇబ్బందులు ఎదుర్కోవడం సహజం, ఒడిదుడుకులు ఎదుర్కోవడం సహజం. కానీ కొన్ని కొన్నిసార్లు మన జీవితాల్లో పదే పదే ఓటములే ఎదురవుతున్నాయి అనుకోండి, అవి మనల్ని నిరుత్సాహానికి గురి చేస్తాయి, నిస్పృహలోకి తీసుకువెళతాయి. అలాంటి నిస్పృహ దేవుని మీద ఉన్న నిరీక్షణ నుంచి మనల్ని దృష్టి మరల్చి ఆ నిరీక్షణ లేని స్థితిలోకి, నిస్పృహ కలిగిన స్థితిలోకి మనల్ని తీసుకువెళతాయి. ఆ పరిస్థితుల్లో దేవుడు మన తోడుగా ఉండి మనకు ఉత్సాహాన్ని ఇస్తాడు, ధైర్యపరుస్తాడు. యెహోషువా తన నాయకుడైన మోషేను కోల్పోయినప్పుడు అలాంటి స్థితిలోనే ఉండుంటాడు, నిస్పృహ. వాస్తవానికి యెహోషువా చాలా ధైర్యవంతుడు, చాలా గట్టివాడు, శూరుడు కదా. కానీ మోషే చనిపోయినప్పుడు తన ముందున్న కార్యం, తన ముందున్న లక్ష్యాన్ని గుర్తు జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా భయపడి ఉంటాడు యెహోషువా. అందుకనే యెహోషువాతో మాట్లాడేటప్పుడు ముందుగా భయపడకము అన్నాడు దేవుడు. యెహోషువా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో యెహోషువాతో మాట్లాడుతూ భయపడకము అంటాడు. అంటే పైకి ధైర్యవంతుడిగానే ఉన్నాడు యెహోషువా, కానీ గుండెలో మాత్రం భయపడుతూ ఉన్నాడు. భయపడకము, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు చెందకు. భయం దిగులుకు దారితీస్తుందని చెప్పాను కదా, దిగులు చెందకు. అయితే నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సిందల్లా ఇదే, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండెను. నీవు నడుచు మార్గములన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండెను, నేను నీకు తోడుగుంటాను అన్నాడు. నువ్వు ఒంటరివాడు కాదు, నీ ఎదురుగా ఉన్న సమస్య నువ్వు ఓడించలేనంతది, అంత భయంకరంగా నీకు కనపడచ్చు కానీ నేను ఓడించలేనంతది గొప్పది కాదు. నీ ఎదురుగున్న లక్ష్యం నేను సాధించలేనేమో, సాధించడానికి కావలసిన సాధనాలు నా దగ్గర లేవు, సత్తువ నా దగ్గర లేదు, శక్తి నా దగ్గర లేదని నువ్వు అనుకుంటున్నావేమో, నీకు కావలసిన శక్తి, సత్తువ, సాధనాలు నేను సమకూరుస్తాను, ఆ కార్యం, ఆ లక్ష్యం నెరవేర్చబడుతుంది. కాబట్టి ధైర్యం ఉండు, నిబ్బరం కలుగుండు, భయపడకు, ఎవడికి జడవుకు, నా మీద దృష్టి పెట్టు, నా వాక్యాన్ని ధ్యానించు, దీన్నే ధ్యానించు, నేను నీతో ఉంటాను, నీ తోడు ఉంటాను, నువ్వు ఒంటరివాడు కాదు, నిస్పృహ చెందాల్సిన అవసరం లేదు. నీకు ఏది స్వాధీనపరచుకోమని నేను నిన్ను పంపిస్తున్నానో
అది నువ్వు స్వాధీనపరచుకోవడానికి కావలసిన శక్తిని ఆలోచనను నేను కలుగు చేస్తాను అంటున్నాడు. ఇమ్మానుయేలు మన తోడుగా ఉంటే అదే లాభం మనకు. పౌలు చెప్పిన ఒక మాటతో నేను ముగిస్తాను. పౌలుకు ఈ విషయం స్పష్టమైంది. దేవుడు ఇమ్మానుయేలుగా భూలోకానికి రావటం ద్వారా మనకెంత గొప్ప విషయాన్ని తెలియజేస్తున్నాడో పౌలు తన మాటల్లో వర్ణించాడు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో తన సొంత కుమారు 32వ వచనం తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అని క్రీస్తులో ఉన్నవాడు క్రీస్తు ప్రేమలో ఉన్నవాడు దేవుని కుటుంబంలోకి చేర్చబడిన వాడి పరిస్థితి ఎంత బాగుంటుందో చెప్పుకుంటూ వెళ్ళాడు. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనవను లోతైనవను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసు క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాయ నేరదని రూఢిగా నమ్ముచున్నారు. దేవుడు మనకు తోడై ఉంటే మనకుండే లాభం అది అన్నిటికంటే ఎక్కువగా. మనం దేవునిలో ఉన్నాం గనక మనల్ని సపరేట్ చేసేవాడు ఎవడు లేడు, ఆయన నుంచి మనల్ని వేరుపరిచేవాడు ఎవడు లేడు. పౌలు ఆ మాట నమ్ముతున్నాడు, రూఢిగా నమ్ముతున్నాను అన్నాడు. ఇమ్మానుయేలుగా కుమారుడు భూలోకానికి రావటం ద్వారా మనకు తెలియజేస్తున్న విషయం అదే, నేను ఎంతగా ప్రేమిస్తున్నాను, నా ప్రేమలో నువ్వు ఉన్నప్పుడు నీ నుంచి నన్ను నా నుంచి నిన్ను ఎవరూ వేరుపరచలేరు. నువ్వు అది నమ్మితే స్థిరంగా నిలబడతావు. నమ్ముతున్నావా అనేది ప్రశ్న. ఈ దినం ఈ మాటలు మీరు విన్నప్పుడు మీ జీవిత పరిస్థితి, మానసిక పరిస్థితి, ఆత్మీయ పరిస్థితి, కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగ పరిస్థితి, వ్యాపార పరిస్థితి ఎలా ఉందో నాకు తెలీదు, కానీ దేవునికి తెలుసు. అది నీకు నిస్పృహ కలిగించే విధంగా ఉండొచ్చు, ఒంటరిగా నిన్ను ఒంటరితనంతో నింపి ఉండొచ్చు, అధైర్యం కలిగిస్తూ ఉండొచ్చు, భయపెట్టే స్థితిలో ఉండొచ్చు, దిక్కుదోచిన స్థితిలోకి నిన్ను నెట్టివేసి ఉండొచ్చు. కానీ నీ దేవుడు ఇమ్మానుయేలు అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో. నీకు తోడై ఉన్న ఉన్న దేవుడు నీ దేవుడు. నీకు తోడై ఉన్నాడు గనక నీకు ఆలోచనలు ఇస్తాడు, నీకు తోడై ఉన్నాడు గనక నిన్ను ధైర్యంతో నిలబెడతాడు, నీకు తోడై ఉన్నాడు గనక నిన్ను ఉత్సాహపరుస్తాడు, నీకు తోడై ఉన్నాడు గనక నీతో ఉండి నిన్ను ఓదారుస్తాడు, నువ్వు గాయపడినప్పుడు స్వస్థపరిచి నిన్ను నిలబెడతాడు. నీకు తోడై ఉన్నాడు గనక ఆయన నిన్ను గట్టిగా పట్టుకొని ఉంటాడు, ఎప్పటికీ ఎవరూ నిన్ను ఆయన నుంచి వేరు చేయలేరు. అది నువ్వు నమ్మితే స్థిరంగా నిలబడతావు. ఈ కాలంలో, రాబోయే కాలంలో, క్రీస్తు తిరిగి వచ్చేంత వరకు, లేదా నీవు క్రీస్తు దగ్గరకు పిలువబడేంత వరకు కూడా స్థిరంగా నిలబడగలం. అలాంటి స్థిరత్వం దేవుడు మీకు అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ సాయంకాలం మీరు మా జీవితాల్లో మాకు అవసరమైన మాటలను నీ వాక్యం ద్వారా బోధించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కుమారుణ్ణి భూలోకానికి పంపించడం ద్వారా మీ ప్రేమను మా పట్ల వ్యక్తపరిచారు, స్పష్టంగా చూపించారు. అంతేకాదు దేవా, నీవు మాకు తోడై ఉన్న దేవుడు అని మీరు మాకు స్పష్టంగా తెలియచేశారు. కనుక అయోమయ స్థితిలో ఉన్న, అస్తవ్యస్తంగా మా జీవితాలు ఉన్న, దిక్కుదోచిన స్థితిలో మేమున్నా, భయపడిన స్థితిలో మేమున్నా, నిస్పృహ ఒంటరితనంతో బాధపడుతూ ఉన్నా, గాయపడిన స్థితిలో మేమున్నా, నీవు మా ఇమ్మానుయేలు అని మేము జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేశారు. నీవు మా దేవుడు అని మేము జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు మాలో ధైర్యం వస్తుంది, మేము బలపరచబడతాం, స్థిరపరచబడతాం. అది నమ్మేట్టుగా మాలో నమ్మిక ఉంచండి, విశ్వాసాన్ని కలుగజేయండి. తద్వారా స్థిరమైన క్రైస్తవ విశ్వాసాన్ని పొందుకొని మేము ఈ భూలోకంలో జీవించడమే కాకుండా నీ మహిమ తెచ్చే విధంగా మేము జీవించేట్టుగా మాకు సహాయం చేస్తారని మేము నమ్ముతూ ఉన్నాం. మరొకసారి ఈరోజు హాజరైన ప్రతి వ్యక్తిని బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం తర్వాత వినబోయే వారిని బట్టి నీకు వందనాలు. విన్న ప్రతి జీవితాలను నీ వాక్యంతో నింపి ఆశీర్వదించండి, ఉత్సాహపరచండి, మీరు తోడైనన్న విషయాన్ని జ్ఞాపకం చేయండి.
యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.